బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. పిన్నల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? తన సోదరుడితో కలిసి ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటూ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తమ గన్మెన్ ని కూడా వదిలేసి రాత్రికి రాత్రే ఇద్దరు నేతలు మాయమైపోయారు. మార్చర్లలో దాడులు పిన్నెల్లి కారణంగానే జరిగాయి అంటూ ఆరోపణలు వినిపిస్తున్న వేళ తాజా పరిణామాల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు సిఇసి సీరియస్ కావడంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, సిట్ దర్యాప్తు భయంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ పిన్నెల్లి ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అనే దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, పిన్నెల్లి అనుచరుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తోందా? పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఎప్పటి నుంచి కనిపించకుండా పోయారంటే రాత్రి నుంచి అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్లారనే సమాచారం ఏమైనా తెలుస్తోందా? అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే సోదరులు ఎక్కడున్నది కూడా ఎవరికి సమాచారం తెలియటం లేదు. రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా మాత్రమే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే మాచర్లో 144 సెక్షన్ అమలవుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల రోజు జరిగిన హింస కన్నా కానీ తర్వాత రోజు 14వ తారీఖున కారంపూడిలో జరిగిన హింస మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నేతలు కూడా ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కారంపూడిలో సాయంత్రం 5 గంటల సమయంలో వైసీపీ కార్యకర్తలంతా వెళ్ళి టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేయటం, అదేవిధంగా కార్యాలయం బయట ఉన్న 2 వాహనాలకు కూడా నిప్పు పెట్టడం జరిగింది. తర్వాత అరగంట సమయానికే వైసీపీ కార్యాలయం మీద కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా దాడి చేసి అక్కడ కూడా నిప్పు పెట్టడం జరిగింది. ఈ ఘటనలు రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ పల్నాడులో పోలింగ్ తర్వాత జరిగిన ఈ ఘటనలపై కూడా ఈసీతో పాటు అధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి కూడా పల్నాడులో పూర్తిగా 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. మాచర్లతో పాటు జిల్లా అంతటా కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లి సోదరులు ఇద్దరిని కూడా 15వ తారీఖు భయపడి వాళ్ళు ఎక్కడికో మరో చోటికి వెళ్ళినట్టుగా తెలుస్తోందా? అయితే ప్రస్తుతం అయితే ఏ కేసులో కూడా ఇంకా సెక్షన్స్ కింద కేసులు అయితే నమోదు కాలేదు. కొన్ని సెక్షన్స్ కింద చిన్న చిన్న కేసుల్లో నమోదైనప్పటికీ కూడా అరెస్టు చేస్తారు అని ఊహాగానాలు వినపడుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఎమ్మెల్యే సోదరుల ప్రమేయం ఉన్న కేసు మాత్రం ఇంకా కూడా ఏ పోలీస్ స్టేషన్లోనూ నమోదు కాని పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి గడవలు జరుగుతున్నాయి కాబట్టి ఏ కేసులో అయినా సరే వీరిద్దరు పేర్లు పెట్టే అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణ కావచ్చు, ఎన్నికలు జరిగిన తర్వాత రోజు 14వ తారీఖున కారంపూడిలో జరిగిన ఘర్షణల విషయంలో కావచ్చు ఎమ్మెల్యే సోదరుల ప్రమేయం ఉందని టీడీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కూడా ఉన్నతాధికారులకు కూడా వీరిద్దరి ప్రమేయం మీద కొన్ని సాక్ష్యాలు ఇచ్చి కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కారంపూడిలో ఘర్షణ జరిగిన తర్వాత టీడీపీ నేత నక్కా ఆనందబాబు గుంటూరులోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పిన్నెల్లి సోదరుల మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో కేసులు ఖచ్చితంగా నమోదు చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. మరొకవైపు ఎందుకంటే పట్టణం మొత్తం కూడా భారీగా పోలీసులు మహరించి ఉన్నారు, ఇప్పటికీ కూడా షాపులు తీనిట లేదు, 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి మాచర్లు వచ్చే వాళ్ళందరి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. కాబట్టి దాడులు తిరిగి కొనసాగుతాయనే అనుమానాలు మాత్రం ఎక్కడా తలెత్తడం లేదు. ఎందుకంటే పోలీసులు తీసుకున్న చర్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి తిరిగి దాడులు మనం చూసినట్లయితే 14వ తారీఖు తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న చిన్న అల్లర్లు కూడా చోటు చేసుకోకపోవటం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద మాత్రం ఎవరూ నోరు విప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా అనుచరులు కూడా సమాధానం చెప్పడం లేదు. గన్మెన్లను వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దాని మీద కూడా చర్చ అయితే నడుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న కారణాలను మాత్రం అనుచరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు ఎవరూ చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.